హాయ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం టాప్ ఫైవ్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం టాప్ ఫైవ్ ఫ్రూట్స్ అంటే అన్ని రకాల పండ్లలో తెల్ల శ్రేష్టమైనవి అనగా ఎనర్జీ ఎక్కువగా ఉండి ఎక్కువగా వ్యాధి నిరోధకతను కలిగి ఉండడం ఎక్కువగా ఔషధ గుణాలను కలిగి ఉండడం నెంబర్ వన్ మనం మొదట అరటిపండు గురించి తెలుసుకుందాం అరటి పండు అనగానే శక్తినిచ్చే ఆహార పదార్థాలుగానే చాలామంది చూస్తుంటారు దానిలో ఉండే ఔషధ గుణాలు ప్రయోజనాలను గురించి చాలామందికి తెలియదు అన్ని పండ్లలో ఇది చౌకైన ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న పండు ఈ అరటి పండు దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్క అరటి పండులో ఇరవై ఏడు ఎంజీ ఉంటుంది ఇది శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది మన గుండె కండరాల పనితీరును వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది శక్తిహీనతను తొలగిస్తుంది ఎఫ్వి ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఈ అరటి పండు రోజు ఒకటి చొప్పున తింటే అందులో ఉండే విటమిన్ల వల్ల పిఎంఎస్ వ్యాధి నుండి బయటపడవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి బీసిక్స్ హిమాగ్లోబిన్ ఇన్సులిన్ అమైనో ఆమ్లాలు మనలో ఉండే ఆరోగ్య కణాలు ఉత్పత్తయ్యేలా చేస్తుంది ట్రఫ్టోఫాన్ సెకటోనిన్ అనే హ్యాపీనెస్ హార్మోన్ డిప్రెషన్ ఆందోళన మానసిక ఒత్తిడిని వంటి సమస్యలను తొలగిస్తుంది ఋతు సమయంలో మహిళలకు వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది హైబీపీని నియంత్రిస్తుంది ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది హైబీపీని తగ్గిస్తుంది ఫైబర్ వంటి పీచు పదార్థాలు ఉండటం వల్ల మలబద్ధకం నుండి బయటపడి విరేచనం సాఫీగా అవుతుంది నెంబర్ టూ ఆపిల్ ఇప్పుడు ఆపిల్ గురించి తెలుసుకుందాం ఆపిల్లోని ఏబిసిఈలతో పాటు థయామిన్ సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఫైబర్ ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ అవసరం లేదని అంటారు రోజు వారికి కావలసిన పోషకాలన్నీ దీనిలో ఉన్నాయి కొలెస్టరాల్ను తగ్గిస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆపిల్లో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గిస్తుంది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ఈ ఆపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి దంత సమస్యలను నివారిస్తాయి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి దీనితో పాటు అధిక రక్తపోటును నివారిస్తుంది నెంబర్ త్రీ కివీ ఫ్రూట్ ఇది ఈ మధ్యలో మార్కెట్లో బాగా కనిపిస్తుంది ఫ్రెష్ ఫ్రూట్ ఫామ్ లోను కాకుండా డ్రై ఫ్రూట్ ఫామ్లో కూడా అమ్ముతున్నారు ఫ్రెష్ ఫ్రూట్ ఫామ్లో డ్రై ఫ్రూట్ ఫామ్లో రెండిటిలో అమ్ముతున్నారు ఇది ఫ్రెష్ ఫ్రూట్ మనకు చూడటానికి పైకి సపోటాలా కనిపిస్తుంది కానీ పైన స్కిన్ తీస్తే లైట్ లేదా బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది దీని రుచి కొంచెం తీపి కొంచెం పులుపును కలిగి ఉంటుంది ఒక కివీ ఫ్రూట్లో ఒక రోజుకు సరిపోయే సి విటమిన్ లభిస్తుంది వ్యాధి నిరోధక శక్తి మరియు ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి సిజనల్ వ్యాధులు దగ్గు దగ్గు జలుబు జ్వరం వంటివి రాకుండా కాపాడుతుంది స్కిన్కి సంబంధించిన బ్రైట్నెస్ కోసం పనిచేస్తుంది గాయాలు తగిలినప్పుడు అవి తొందరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది మరియు యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది ట్రస్ట్ను తగ్గిస్తుంది ప్రతిరోజు ఒక కివీ ఫ్రూట్స్ తింటే ఆస్మా ఉన్న వాళ్ళలో నయమవుతుంది రోజుకు రెండు మూడు కివీ ఫ్రూట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది నెంబర్ ఫోర్ జామ ఈ జామకాయ గనక జ్యూస్ చేసుకొని త్రాగడం వల్ల కాలేయానికి ఒక టానిక్లా పనిచేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు రోజు దీనిని తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి జామకాయ తినడానికి అందరూ ఇష్టపడతారు కానీ దానివల్ల కలిగే లాభాలు తెలిస్తే ఏరి కోరి మరీ తింటారు కదా తక్కువ క్యాలరీలు తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఎక్కువ పోషక విలువలు కలిగిన ఈ పండు జామ పండు పీచు ఫైబర్ లాంటి వాటిని కలిగి ఉండడం వల్ల మలబద్ధకాన్ని తొలగిస్తుంది ఇది డి విటమిన్లను కలిగి ఉంటుంది కంటి సమస్యలను తగ్గిస్తుంది స్త్రీలలో రుతుచక్ర సమస్యను బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులలో ప్రొస్టీడ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది దీనిలో ఉండే లైకోఫిన్ అతినీల లోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్లను అడ్డుకుంటుంది మరియు ముఖ్యంగా ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఎర్ర రక్త కణాల తయారీలో పాత్ర వహిస్తుంది ఈ విధంగా ఈ దానిమ్మలో అనేక రకాలైన లాభాలు ఉన్నాయి ఈ విధంగా నెంబర్ ఫైవ్ దానిమ్మలో కూడా చాలా లాభాలు ఉన్నాయి అవి దానిమ్మని గురించి తెలుసుకుందాం దానిమ్మ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అధిక బరువును తగ్గిస్తుంది చర్మ సమస్యలను చర్మ రోగాలను నివారిస్తుంది ఇది ముఖ్యంగా లైంగిక శక్తిని లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఎర్ర రక్త కణాలు ఏర్పడంలో సహకరిస్తుంది రక్తం తక్కువ ఉన్నవారిలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది సంతాన సఫల్యతను పెంచుతుంది గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే శిశువు చాలా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఆస్తిపాస్తులుండి ఏం లాభం ఇప్పుడు చాలామందికి డబ్బు ఉన్న అన్నీ కొలుచుకొని తినే పరిస్థితి దీనికి కారణం ఆరోగ్యంపై అవగాహన లేకపోవడమే అన్ని వ్యాధులు ఒంటి చుట్టూ చేరితే గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలుపెట్టరు మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పండ్లు తప్పకుండా తినాల్సిందే సంపదలో కొంత ఆరోగ్యానికి ఖర్చు చేసుకోవడం మంచిది ఆరోగ్యంగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా చేయగలం అందుకే ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రూట్స్ ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్